అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన చర్మం కాంతివంతంగా కనిపించాలంటే మనం తినే ఆహారంలో గ్లూటెన్ మరియు మెగ్నీషియం ఉండాలి. ఎవరికైతే మెగ్నీషియం మరియు ఈ గ్లూటెన్ వాళ్ళ శరీరంలో తక్కువ ఉంటుందో వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? స్కిన్ ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్, మీరు బాగా గమనించే ఉంటారు, ఎక్కువసార్లు గుళ్ళలు వేస్తుంటాయి చర్మం పైన. ఏం చేసినా మానవావు. ఇంకో కొంతమందికి ఈ సోరసిస్ వైరస్లు దాడి చేస్తుంటాయి. ఈ స్కాబిస్ బ్యాక్టీరియాస్ దాడి చేస్తుంటాయి. ఇంకా కొంతమందికి పెద్ద పెద్ద ఆక్నిస్ లేస్తుంటాయి, ఉండుసు లేస్తుంటాయి. ఇలాంటి చర్మ రోగాలన్నీ రావడానికి ప్రధాన కారణం మీరు తినే ఆహారంలో గ్లూటిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి తక్కువగా ఉండడం వల్ల. పొటాషియం ఎక్కువ ఉన్నా సరే మీ చర్మానికి ఈ బ్యాక్టీరియాలు దాడి చేయవు. పొటాషియం అనేది ఉప్పు ఉప్పుగా ఉంటుంది. అలాంటి ఉప్పు చర్మం పైన ఎలాంటి స్కాబిస్, సోరసిస్ మరియు ఈ చర్మ రోగాలు ఏవి దాడి చేయవు. ఎందుకంటే మీకు చర్మం రోగ నిరోధక శక్తి ఎక్కువ చేసేదే ఈ పొటాషియం, మెగ్నీషియం, గ్లూటిన్. గ్లూటిన్ అనేది మీ హైపర్ సెన్సిటివిటీ రావడానికి, మెగ్నీషియం అనేది మీ చర్మం యొక్క రంగును కాపాడడానికి, మరియు మీ చర్మానికి శక్తినిచ్చేదే ఈ పొటాస్. కాబట్టి ఇవి మూడు మనకు లోపిస్తే, కొంతమందికి మీరు చూస్తుంటారు బాగా వాళ్ళ చర్మం ఊరూరుకుని ఎర్రెర్రగైతూ ఉంటుంది, అది తిండి వస్తుంది. ఇంకా గీర్కొన్నట్టల్లా ఇంకా ఎర్రగైతుంటుంది, రెడ్ ఇన్ఫ్లమేటెడ్ స్కిన్, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి గ్లూటిన్ ఉంటే. మనం తినే ఆహారంలో గ్లూటిన్ ఉంటే, మన శరీరం లోపల కూడా గ్లూటిన్ ఉంటే ఇలాంటి చర్మ రోగాలు రావు. ఊరూరికి పెద్ద పెద్ద చర్మం పైన దద్దులు వచ్చేది తగ్గిపోతుంటాయి. అవి అందరికీ ఉండవు. ఇంట్లో అందరూ ఒకే భోజనం చేసినా ఒక్కరికి మాత్రమే ఇలాంటి గుళ్ళలు వేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు ఈ గ్లూటిన్ తక్కువగా ఉంటుంది. అంటే బయట పోయినప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటుంటారు, ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో అందరితో పాటు భోజనం చేయరు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటివి లేస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీకు చర్మం పైన ఎలాంటి బ్యాక్టీరియాస్ దాడి చేసినా వాటిని చర్మం తట్టుకొని మంచి రంగు, హైపర్ సెన్సిటివిటీ స్కిన్ కావాలంటే మనం గ్లూటెన్ మరియు మెగ్నీషియం మరియు ఈ పొటాస్ ఉండే ఆహారాన్ని తినాలి. ఇలాంటి లవణాలు ఆకుకూరల్లో ఉంటాయి. అందులో ఎక్కువగా ఉండే లవణాలు, గ్లూటెన్ ఎక్కువగా ఉండి, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ పొనగంటి ఆకుకూరలో, అది ఎర్రని పొనగంటి ఆకుకూర, తెల్లని పొలగంటి ఆకుకూరలో కూడా ఈ మెగ్నీషియం తక్కువగా ఉంటుంది, ఐరన్ తక్కువగా ఉంటుంది, పొటాస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎర్రగా ఉండే పొనగంటి ఆకుకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తవృద్ధినిస్తుంది. గ్లూటిన్ ఎక్కువగా ఉండి మీ చర్మానికి హైపర్ సెన్సిటివిటీని ఇస్తుంది. మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండి మీ చర్మానికి మంచి రంగునిస్తుంది. మరియు ఈ ఇంకా ఒక పొటాషియం ఎక్కువగా ఉండి వైరస్లు, చర్మం పైన వైరస్లు, బ్యాక్టీరియాస్లు దాడిని తట్టుకునే శక్తి ఈ పొటాషియం మీ చర్మానికి కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి గ్లూటిన్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఎర్రని పొనగంటి కూరలో అధికంగా ఉంటాయి. ఈ ఎర్రని పొనగంటి కూరను మీరు 48 రోజుల పాటు కంటిన్యూగా ఒకరోజు తాలింపు, ఒకరోజు సాంబారు లేదా చట్నీలో కానీ కొద్దిగా కలిపి, ఇలా కంటిన్యూగా మీ వంటల్లో, మీరు తయారు చేసుకునే వంటల్లో 48 రోజుల పాటు కంటిన్యూగా పొనగంటి ఆకుకూరను తీసుకుంటే మీ చర్మ రోగాలు తగ్గుతాయి,
మీకు శరీరంలో ఎక్కువగా గ్లూటిన్, మెగ్నీషియం, పొటాషియం పెరుగుతుంది. మీ చర్మ రోగాలన్నీ తగ్గిపోతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ చర్మం రియాక్షన్కి కానీ గురి కాదు. కాబట్టి మీకు మంచి రంగు మీ చర్మానికి రావాలన్నా, మీ చర్మంపైన ఉన్న మచ్చలు గుళ్ళలు ఇవన్నీ ఏటివి లేకుండా ఉండాలన్నా, మీ చర్మం మీరు తినే ఆహారంలో గ్లూటిన్ ఉండాలి, మెగ్నీషియం ఉండాలి. అలాంటి లవణాలు ఎక్కువ ఉండేది పొనగంటి ఆకుకూరను కంటిన్యూగా మీరు తినే ఆహారంలో సాంబార్లో కానీ చట్నీలో కానీ పళ్ళెంలో కానీ 48 రోజుల పాటు కంటిన్యూగా తీసుకుంటే మీకు మంచి రంగు ఉండే చర్మం మీ సొంతమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.